రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల సరూర్ నగర్ కృష్ణా రెసిడెన్షియల్ ఏర్పాటు చేసిన అభినందన సభకు మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సవిత ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చట్ట ప్రకారంగా ఏ అభివృద్ధి పనులు చేసుకోవాలో అవి తప్పనిసరిగా సాధించుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఎవరు మనల్ని ఆపలేరు అని, తన వంతు కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తానని, దానిలో ఎటువంటి సందేహం లేదని ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం జరుగుతుందని, తన ఫోన్ నెంబర్ ఫలానా అని చెప్పడంతో పాటు ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే కాంటాక్ట్ అవ్వాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి అత్యధికంగా కాలనీ నివాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంత గొప్ప స్త్రీలో ఉండి మామూలు సామాన్య స్త్రీ లాగా వచ్చిన ఒక్కడి వాళ్ళు 20-30 మంది వచ్చిన ఇష్యూ అయినప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానికంగా ఉన్న నాయకులే కొంచెం మద్దతు చెప్తూ ఉంటారు. మన ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఏం పడుతున్నాం అంటారు. మూడు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకోవాలంటే కొండను ఫోన్ చేశాడు అమ్మాయి ఇట్లా ఉంది మా ప్రెస్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ కాలనీ వాసులకు, ప్రెస్ వాళ్ళకి, ఈసినంతకు అందరికీ. కొండల దగ్గర ఉంటుంది తీసుకోండి, అంకిరేల దగ్గర ఉంటుంది, అరే దగ్గర ఉంటుంది తీసి పెట్టుకొని, ఎప్పుడైనా చిన్న మెసేజ్ పాస్ చేస్తే మీ వ్యక్తిగతంగా సమస్య ఉన్నా విజయం తప్పకుండా మీరు మీరు ఇచ్చిన ఈ అధికారం ఏదైతే ఉందో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ ఒకటి చెప్పారు షారీ గారు, మాకు గమనించడం లేదు పాపం మీద ఇబ్బంది పెట్టినాం అపార్ట్మెంట్ వాళ్ళకి. సో మీకు కూడా కొండల దగ్గర ఉంటుంది తీసుకోండి, అంకిరేడు దగ్గర ఉంటుంది, అరేడు దగ్గర ఉంటుంది తీసి పెట్టుకొని, ఎప్పుడైనా చిన్న మెసేజ్ పాస్ చేస్తే మీ వ్యక్తిగతంగా సమస్య ఉన్నా విజయం తప్పకుండా మీరు మీరు ఇచ్చిన ఈ అధికారం ఏదైతే ఉందో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తున్నా మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తూ ఒకటి చెప్పారు షారీ గారు, మాకు గమనించడం లేదు పాపం మీద ఇబ్బంది పెట్టినామని అపార్ట్మెంట్ వాళ్ళకి. సో మీకు సండే అయినా కూడా మీ ప్లేస్ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అదే ప్లేస్ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా కట్టే ప్రయత్నం చేద్దాం. కానీ ప్లేస్ లేనప్పుడు మేము ప్లాన్ చేసుకోండి ఏదైనా ఉంటే ఏ విధంగా చేయగలుగుతాం అనేది